దేవతల యొక్క దీవెనలను పొందలేదు కాబట్టి ఎవరికైతే దేవతల యొక్క దీవెనలు ఉండవో వాడి జీవితంలో దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది కానీ ఎవరికైతే దేవతల యొక్క దీవెనలు ఉంటాయో వాని యొక్క జీవితంలో దుఃఖాలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని కూడా వాడు నిలబడి తన యొక్క జీవితాన్ని నిర్మించుకోవడానికి వాళ్ళు పాత్రలు అవుతారు కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇచ్చేటువంటి గుణాన్ని మనము ఇవ్వాలి మన ఇంట్లో ఒక పూట భోజనం మానేయాలి గాని యజ్ఞం మానేయద్దు అలాంటి పరిస్థితులు మన జీవితంలో రావాలి మనము ఎప్పుడు కూడా కడుపు యావ తగ్గించుకొని కడుపులో వేసేది తగ్గించుకొని యజ్ఞంలో వేయడానికి మనము ప్రయత్నం చేయాలి అప్పుడే మనకు ఈ యొక్క సంసారం మీద ఈ తిండి మీద ఈ సంపదల మీద అన్నిటి మీద మోహం చచ్చిపోయి మనము ఆ యొక్క ఏకైక అవినాశి అయినటువంటి ఆ యొక్క పరమాత్మను మనము పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క యజ్ఞ పరంపరను ఆర్య సమాజం ముందుకు తీసుకెళ్తుంది ఆ యొక్క నేను ఒకటే చెప్పేది విషయం ఏంటంటే మనుషులందరూ కూడా యజ్ఞంలో ఆహుతులు సమర్పించడానికి ఎప్పుడు కూడా కాహతాహలాడాలి సంతోషపడాలి ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి నేను ఇవ్వను విద్వాంసులకు ఇవ్వను పండితులకు ఇవ్వను యజ్ఞంలో దానం వేయను అంటే ఇక అది చెప్పేది ఏం లేదు కాబట్టి ఆ పరిస్థితులు చాలా మంది మీరు చూడండి మీ యొక్క కుటుంబాలు పక్కన ఉన్నటువంటి కుటుంబాలు అన్నిటి కూడా పరిశీలించండి వారి యొక్క స్థితిగతులు ఏంటి వాళ్ళ జీవితాలు ఏంటి అనేటువంటిది మీరు ఆలోచించండి విద్వాంసుడు ఏ ఇంటికి నిరంతరంగా వస్తూ పోతూ ఉంటాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులలో పుణ్యకార్యాలు చేయడానికి ప్రేరణ లభిస్తుంది అప్పుడు వాళ్ళు పుణ్యకార్యాలు చేస్తారు మీ ఇంట్లో మటన్లు చికెన్లు వండిపెట్టి తాళం తీయడం చేస్తే మీకు విద్వాంసులు రారు రాక్షసులు వస్తారు కాబట్టి మీరంతా కూడా మీ యొక్క జీవితంలో అహింసను పాటిస్తూ హింసను తగ్గిస్తూ మీ యొక్క జీవితాన్ని స్వర్గమయం చేసుకొని మోక్షమయం చేసుకొని అనవసరమైనటువంటి హాస్పిటళ్ళు వాటి చుట్టూ తిరుగుతూ లక్షల వేలు ఖర్చు పెట్టే బదులు మీరందరూ కూడా యజ్ఞాలు చేయండి ఈరోజు హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా గానీ వాళ్ళకు వారి యొక్క జీవితాలు మారట్లేదు ఆ యొక్క 1 లక్ష 2 లక్షలు తీసుకొచ్చి ఇక్కడ ఆవుతులు వేయండి మీ యొక్క జీవితాల్లో ఎంత వెలుగు నిండుతుందో మీరు ఊహించలేరు కాబట్టి ఋషులు చెప్పేటువంటి మార్గాలు అత్యంత సరళమైనటువంటివి వాటిని మీరు జీవితంలో ఖచ్చితంగా ఆచరించాల్సిందే అవి కాకుండా మీరు ఏ విధమైనటువంటి పనులు చేసినా మీ యొక్క జీవితంలో ఆసురి శక్తి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే ఆసురి శక్తి మీ జీవితంలో ప్రవేశిస్తుందో అప్పుడు మీ జీవితంలో సంతోషము ఆనందము అన్ని కూడా నాశనం అయిపోతాయి ఎప్పుడు కూడా దుఃఖంతో ధైర్యంతో మీ జీవితాలు ఎప్పుడు ముందుకు పోతూ ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క పుణ్య దంపతులు ఈ యొక్క పుణ్య కృతువును ఆచరించడానికి పూనుకున్నారు వాళ్ళు సంకల్పించారు చేస్తున్నారు ఇలాంటి యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి ఈ యొక్క సంస్కారాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి తీసుకెళ్లి మీకు తోచినంత విధంగా మీరు హితోధికంగా మీరు చేయగలిగినంత అంటే మీ ఆస్తి ఒక 100 రూపాయలు అయితే అందులో 10 రూపాయలు మీరు యజ్ఞానికి దానానికి విద్వాంసులకు దానం చేయండి ఎప్పుడైతే మీరు విద్వాంసులను పోషించి దేవతలకు నైవేద్యం చేస్తారో ఇక మీకు దరిద్రం అనేటువంటిది ఉండదు రామునికి కృష్ణుడికి అందరు కూడా వాళ్ళు ఋషుల మునుల సేవ చేశారు యజ్ఞాలు యాగాలు చేశారు కాబట్టి జీవితంలో ఏ విధమైనటువంటి యుద్ధాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా అన్నిటిని కూడా ఎదుర్కొన్నారు కాబట్టి మన దేశము అశ్వమేధము వాజపేయము ఇలాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు జరిగినటువంటి దేశం తీర్థయాత్రలు అంటే అవేవో కావు అక్కడ పెద్ద పెద్ద యజ్ఞాలు జరిగాయి కాబట్టి అవన్నీ తీర్థ స్థానాలుగా భాసిల్లాయి కాబట్టి మనమంతా కూడా ఆ యొక్క ఋషుల మునుల సంప్రదాయాలను మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన జీవితాలకి ఆహ్వానించి మనం ఋషుల బిడ్డలం మునుల బిడ్డలం కాబట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పడం గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు చెప్పడం ఉపనిషత్ శ్లోకాలు బట్టి బట్టి చెప్పడం దర్శనాలు బట్టి బట్టి చెప్పడం వేదాలు బట్టి బట్టి చెప్పడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కానీ అందులో చెప్పినటువంటి ఆచరణ ఏదైతే ఉందో ఆ యొక్క ఆచరించడం అనేటువంటిది గొప్ప విషయం అలాంటి యొక్క ఉత్తమమైనటువంటి కార్యాన్ని ఈరోజు అర్ణమ్మ గారు చేశారు వారి యొక్క పిల్లలు కూడా అందరు కూడా సహకరించారు నేను కూడా చెప్పడం జరిగింది మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క క్రతువులో భాగస్వాములు కావాలి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రతి ఒక్క ఇటుకని తీసుకొచ్చి అక్కడ పెట్టండి ప్రతి ఒక్కరు తమకు చేతన అయినటువంటి సహాయాన్ని మీ అందరు కూడా అందించి ఆ యొక్క పుణ్యంలో భాగస్వామ్యం కండి అని చెప్పి నేను వారిని కోరడం జరిగింది నేను వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయి వేయడం వల్లనే ఈ యొక్క ఇంతటి భవ్యమైనటువంటి యజ్ఞకుండాన్ని మేము నిర్మించగలిగాము లేకపోతే అది మా వల్ల సాధ్యమయ్యేది కాదు కాబట్టి వారందరూ కూడా ఇందులో లభించేటువంటి పుణ్యానికి వారు కూడా పాత్రలు అవుతారు
కాబట్టి మిత్రులారా మీరంతా కూడా ఈ రోజు వచ్చారు సాయంత్రం వరకు ఉండండి సత్సంగాన్ని వినండి మీరు కూడా కొత్త ఆలోచనలు చేయండి కొత్త సిద్ధాంతాలు మీ జీవితాలకు ఆహ్వానించండి వాటిని నిరంతరం కూడా అమలు పరిచే విధంగా ప్రేరణ తీసుకోండి సంశయాలు మీకు వస్తాయి సంశయాలు వచ్చినప్పుడు విద్వాంసులను కలవండి వారి నుంచి సంశయాలను నివృత్తి చేసుకునేటువంటి పని మీరు ప్రారంభించండి కాబట్టి మీ జీవితంలో దుఃఖాలు సమస్యలన్నిటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానమే కారణం మీ యొక్క జీవిత విధానమే కారణం కానీ ఎవడో ఏదో చేశాడు ఎవడో ఇది చేశాడని చెప్పి అనుకోవడం వ్యర్థమైనటువంటి విషయం కాబట్టి జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఇప్పుడే మీరు ఆ యొక్క పుణ్యకార్యాలు ప్రారంభించండి. యజ్ఞము దానము తపస్సు ఎప్పుడు కూడా విడవకూడదు, ఇవి విడిచేటువంటివి కాదు. ఎందుకంటే మనిషి ఎప్పటి వరకు ఈ యజ్ఞంలో ఆవుతులు వేస్తూ పోతూ ఉంటాడో అప్పటి వరకు ఆ అగ్ని మనం పైకి తీసుకెళ్తూ ఉంటుంది. ఆవుతులు ఇవ్వడం మానేసినప్పుడు మన యొక్క పుణ్యం తగ్గుతూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితం కూడా దానం చేస్తూ ఉన్నంతసేపు మనం పైకి పోతూ ఉంటాం, అంటే సుఖాలు అనుభవిస్తూ ఉంటాం, భోగాలు అనుభవిస్తూ అన్ని చేస్తుంటాం. దానం చేయడం ఆపేస్తే అన్ని కష్టాలు మనకు వస్తాయి. కాబట్టి ఈ యొక్క యజ్ఞంలో గొప్ప సైన్స్ ఉంది, అందులో గొప్ప వైజ్ఞానికత ఉంది. మీరంతా కూడా ఆ యొక్క అగ్ని యొక్క గుణం ఏదైతే ఉందో త్యాగగుణం, తనకి ఏది ఇచ్చినా గానీ ఆ అగ్ని ఉంచుకోదు, అన్నిటిని కూడా అందరికీ పంచిపెడుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా తనలో ఉన్నంతలో అందరికీ పంచిపెట్టేటువంటి గుణాన్ని పూర్తి చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ గుణం వస్తుందో వాళ్ళలో నిజత్వాలన్నీ కూడా నాశనం అయిపోయి విద్వాంసులు చెప్పినటువంటి ఉపనిషత్తులు కానీ దర్శనాలు కానీ వేదాలు కానీ వాళ్ళ తలకి ఎక్కుతాయి. కాబట్టి లోపల చెత్త శుభ్రం చేసుకోకుండా గొప్ప గొప్ప విషయాలు విన్నంత మాత్రాన వాళ్ళకి ఎన్నటికీ కూడా ముక్తి ప్రాప్తి జరగదు, స్వర్గ ప్రాప్తి జరగదు. కాబట్టి మన యొక్క లోపల ఉన్నటువంటి చెత్తను నాశనం చేసుకుని ఉన్నతమైనటువంటి లోకాలు వెళ్ళడానికి మనకు ఈ యొక్క యజ్ఞము అనేటువంటిది ఆధారం. కాబట్టి మన సంస్కృతి, మన సనాతనమైనటువంటి వైదిక సంస్కృతి, యజ్ఞంతో కూడుకున్నటువంటిది, యజ్ఞమే మన సంస్కృతి ఆధారం. ఒకవేళ యజ్ఞం మన సంస్కృతి తీసేస్తే మన జీవితాలు అన్ని కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి ఈ యొక్క యజ్ఞాన్ని ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఆర్య సమాజం చేపడుతుంది. ఆర్య సమాజంతో మీరందరూ కూడా కలవండి, వారి నుంచి సూచనలు తీసుకోండి. కాబట్టి చిన్నగను పెద్దగను మీరందరూ కూడా యజ్ఞాలు ఆచరించి మీ యొక్క జీవితాలను సఫలం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభాకర్ గారి దంపతులకు వారి యొక్క కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ కోరుతాం. అక్కడ కొంతమంది